హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చాను ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి దీని పేరు బెండకాయ జోం పచ్చడి ఈ విధంగా చేస్తే ఏంటంటే జలుబు చేసిన దగ్గు ఉన్న ఎలాంటి సమస్యల వారైనా సరే ఈ బెండకాయ పచ్చడిని తినచ్చు అందుకనే దీన్ని అంత వివరంగా చెప్తున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా మనం బెండకాయలు తీసుకోవాలా అది ఎలా అంటే ఇప్పుడిప్పుడే గింజ ఏర్పడుతున్నటువంటి పాకంలో ఉండాలి మరి లేతవి కాకుండా ముదిరి కాకుండా చూసుకోండి ఇవి చాలా బాగా పనిచేస్తుంది వాటిని ఇప్పుడు మనం ఒక్కొక్క బెండకాయని వచ్చేసి ఒక ఇంచ ఒకటిన్నర ఇంచ్ సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ రెసిపీకి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసిన వాటి అన్నింటిని కూడా తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం కానీ కట్ చేసేటప్పుడు మనం ఒకటి ఆలోచించాలా బెండకాయని ముందుగానే కడుక్కోవాలా కడిగిన తర్వాతనే కొయ్యాలా ఆ తర్వాత పుచ్చులు పురుగులు ఇవన్నీ ఏమీ లేకుండా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టినాక అందులో ఒక గంట నూనె పోసి వేడెక్కనిచ్చి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇవి రెండు వేశాక ఎన్ని మిరపకాయలు ఒక పది పదిహేను ఎన్ని మిరపకాయలని తీసి అందులో వేసుకుందాం అది ఏంటంటే అంటే మనకు స్పైసీకి ఎంత అవసరమో అన్నీ ఇప్పుడు మనం వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టైపు వచ్చేదాకా చూడండి ఈ టైపు వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ అదే బాండిట్లో ఇంకొక స్పూను నూనె వేసి వేడెక్కనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి చూడండి ఈ టైప్లో కలుపుతూనే చూడండి ఈ టైప్ వచ్చేదాకా మనం ఫ్రై కానివ్వాలి ఆ తర్వాత ఒక రెండు టమోటాలని అవి మంచి పండ్లు తీసుకునేసి వాటిని కట్ చేసి అందులో వేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం వేసాక ఇప్పుడు వీటిని కలుపుతూ ఈ టమోటాలు కూడా బాగా మెత్తబడేదాకా మనం వేగనివ్వాలి ఇది ఎలా అంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తా పోతే ఇది చాలా మంచి రెసిపీ అందరికీ పనికి వస్తుంది జాగ్రత్తగా గమనించండి ఈ టైప్లో మనకి బాగా వేగాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసి బాండిని పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసుకొని ఇందాక ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నింటినీ అందులో వేసేసి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇవి తొందరగా పస్టు మెదగవు కొంచెం కచ్చాపచ్చాగానే వీటిని దంచిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలలో వేసుకునేసి రుసి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు కాస్త అలా కలిపి ఇప్పుడు దంచాలి దంచితే ఏంటంటే మెదగతాయి ఈ టైపు వచ్చిన తర్వాత ముందుగానే నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి పెట్టుకున్న ఇప్పుడు దాన్ని దాంట్లో వేసేసి కొద్దిగా అలా కలిపేసి ఈ చింతపండు మెదిగేదాకా ఇలా దంచుకోవాలి దంచిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు టమోటాలని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత వీటిని కూడా కాస్త అలా కలిపేసి ఇప్పుడు వీటిని కూడా మనం మెత్తగా దంచుకోవాలి ఇవి దంచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఈ టమోటాల్లో ఉండే రసం కంటిలో పడుతుంది ఇప్పుడు ఇందాక చింతపండులో నీళ్ళని అందులో వేసి ఈ టైపు మెల్లగా ఇలా కదిలిస్తూ ఇలా రుబ్బుతూ స్వీడ్ పెంచుకునేసి బాగా జిగట వచ్చేదాకా వీటిని మనం రుబ్బుకోవాలి ఓకేనా బాగా జిగట రావాలి ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపేద్దాం ఆపినాక చూడండి ఒక్కసారి ఎలా ఉందన్నది చూపిస్తా కానీ ఏంటంటే ఈ విధంగా చేస్తే ఏంటంటే చాలా అంటే చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఎలా ఉంది జర్రమని జారుతూ దీంతో అన్నం వేడి వేడి అన్నం తింటున్నా కూడా ముద్ద నోట్లోకి అలాగే జారిపోద్ది అంత బాగుంటుంది ఓకేనా ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక బౌల్లో వేసుకుందాం ఈ విధంగా రోట్లో దంచిన పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి అలా మెదుగుతూ దంచుతుంటే ఆ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోద్దాం దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఒక గడ్డ తీసుకునేసి ఇలా ముక్కులు నలిపి అప్పుడు దాంట్లో వేసేసుకోవాలి అప్పుడేమవుతుందంటే వెల్లిగడ్డల రసం అందులోకి వస్తుంది మూడు ఎండుమిరపకాయలు వేసుకునేసి కరివేపాకు వేసి చిటపట్ట అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి ఆ తర్వాత వింగవ కొంచెం వేసుకుందాం ఇంగవ పడితే ఆ పచ్చడికి రుసి స్మెల్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం రోడ్లో దంచిపెట్టుకున్న పచ్చడిని అందులో వేసేసుకునేసి వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి రేకులు లాగా విడదీసి అందులో వేసుకునేసి అందులో కలుపుకుందాం ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కల్ని అందులో వేస్తే ఏమవుద్ది అంటే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే తప్పుడు తినేటప్పుడు ఆ ఉల్లిగడ్డ ముక్కని కొరుకుతుంటే రుచి ఎంత బాగుంటుంది తెలుసా అంత బాగుంటుంది ఇంకా ఈ పచ్చడి ఏంటంటే ఆరోగ్యం సరిలేక ఏమి తినబుద్ధి కాని వాళ్ళు ఉంటారు చూశారు అలాంటి వాళ్ళకైతే ముద్ద నోట్లో పెట్టుకోగానే జర్రుని జారిపోద్ది కడుపు నిండా తింటారు అంత బాగుంటుంది మళ్ళీ కలుద్దామా